తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వచ్చే 3 రోజులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉదయం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల వర్షం పడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, ఫిల్మ్ నగర్, అమీర్పేట్, బోయిన్పల్లి, మారెడ్పల్లి, బేగంపేట్, చిల్కలగూడ, ప్యాట్ని, అల్వాల్, తిరుమలగిరి, కూకట్పల్లి, హైదర్నగర్, జీడిమెట్ల, అల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్, కైపరా, ఈసీఐఎల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు పడతాయని సూచించారు వాతావరణ అధికారులు.